గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు ఎగిసిపడటంతో ఇంట్లోని సామాగ్రి దగ్ధమైన సంఘటన సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం పాలమోకుల గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని బీసీ కాలనీలో ఎండి యాకూబ్ తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. కాగా అతని భార్య ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో భయాందోళనకు గురై ఇంట్లోని మహిళలు చిన్నారులు బయటకు పరిగెత్తారు. అప్రమత్తమైన యాకూబ్ సోదరుడు సద్దాం సిలిండర్పై దుప్పటి కప్పి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా గ్యాస్ మంటల్లో ఇంటి తలుపులతో పాటు పైపులు దగ్ధమయ్యాయి. గ్రామస్తుల సహకారంతో సిలిండర్ దూరంగా విసిరివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయమే సంబంధిత గ్యాస్ ఏజెన్సీకి సమాచారం ఇవ్వగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని బాధితులు వాపోయారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏజెన్సీ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.